మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. వెల్కమ్ బ్యాక్. ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే డాక్టర్లు యాంటీబయాటిక్స్ రాసిస్తారు, దాంతో అప్పటికి ఆ సమస్య తీరిపోతుంది. ఆ తర్వాత ఆ విషయం డాక్టర్ సహా పేషెంట్ కూడా మర్చిపోతాడు. కానీ ఆ తర్వాత ఏదైనా మరో సమస్య వచ్చినప్పుడే అది డాక్టర్ అంతకు మించి పవర్ ఉన్న మరో యాంటీబయాటిక్ రాసిస్తారు. ఇంకే ఆ విషయాలేం తెలియని అమాయక పేషెంట్లు వాటి బారిన పడతారు. దాంతో మామూలు చిన్న జబ్బు కూడా లొంగని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే మన దేశంలో యాంటీబయాటిక్స్ విషయంలో కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు. యాంటీబయాటిక్స్ అనేవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తగ్గిస్తాయే కానీ వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు మాత్రం కాదు. ఈ విషయం తెలియక చాలా మంది వైరస్లతో వచ్చే జలుబు, ఫ్లూ, ముక్కు కారటం వంటి సమస్యలకు కూడా యాంటీబయాటిక్స్ ను వాడుతూ ఉంటారు. యాంటీబయాటిక్స్ ను విచక్షణ లేకుండా వాడటం వల్లనే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ సమస్య తీవ్రతరం అవుతున్నది. ఇది డాక్టర్లకు, రోగులకు అలవాటుగా మారింది. అందుకే వివిధ దశల్లో దీనిపై నియంత్రణ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఇకపై ఏ డాక్టర్ అయినా సరే యాంటీబయాటిక్స్ సూచించేటప్పుడు తప్పకుండా కారణం తెలియజేయాల్సి ఉంటుందని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. యాంటీబయాటిక్స్ అధిక వాడకాన్ని నిరోధించడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. రోగులకు యాంటీబయాటిక్స్ సూచించేటప్పుడు వైద్యులు తప్పనిసరిగా కారణాన్ని తెలపాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. యాంటీబయాటిక్స్ అధికంగా వాడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం దీన్ని ముందడుగుగా భావిస్తోంది. కారణంతో పాటు తప్పనిసరిగా సూచనలు తెలియచేయాలని వైద్యుల్ని కోరింది. యాంటీ మైక్రోబయాల్స్ సూచించేటప్పుడు ఖచ్చితమైన సూచనగా తెలియచేయాల్సిందిగా వైద్య కళాశాల వాళ్ళ వైద్యులందరికీ డైరెక్షన్స్ అందాయి. వైద్యులు మాత్రమే కాకుండా దేశంలోని ఫార్మసిస్టులకు కూడా ఇదే విధమైన ఆదేశాలు జారీ అయ్యాయి. వీటిని సూచించే ముందు ప్రిస్క్రిప్షన్లపై తప్పనిసరిగా సూచనలను రాయాలని, మితిమీరిన యాంటీబయాటిక్స్ వాడకం వల్ల భవిష్యత్తులో డ్రగ్ రెసిస్టెంట్ కి కారణమవుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే మొండి బ్యాక్టీరియా రోగాలు యాంటీబయాటిక్స్ ని ప్రతిఘటించే అవకాశం ఉంటుంది. యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అనేది ప్రపంచానికి ముప్పు కలిగించే అంశాల్లో ఒకటిగా మారింది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను అదుపు చేయడంతో యాంటీబయాటిక్స్ ఓడిపోతే ప్రజా ఆరోగ్యం ప్రమాదంలో పడట్టేనని అంటున్నారు వైద్య నిపుణులు. ఈ కారణాల వల్లే ప్రభుత్వం వీటిపై సూచనలు చేసినట్లుగా సమాచారం. వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కోసం బ్యాక్టీరియాలో ఉండే రోగ నిరోధక శక్తిని కొన్ని యాంటీబయాటిక్స్ హైజాక్ చేస్తాయని జర్మన్ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. దీనివల్ల ఔషధాల సామర్థ్యం మరింత పెరుగుతుందని తెలిసారు. కలరా కారక సూక్ష్మజీవి విబ్రియో కలరే చాలా త్వరగా నాశనం కావడానికి ఇది దోహదపడుతుందని గుర్తించారు. యాంటీబయాటిక్స్ సమర్థ వినియోగానికి ఈ పరిశోధన దోహదపడుతుందని వారు చెప్తున్నారు. బ్యాక్టీరియాకు బ్యాక్టీరియోఫేజ్ తరగతి వైరస్ల కారణంగా ఇన్ఫెక్షన్ సోకుతూ ఉంటాయి. వీటి నుంచి రక్షణ పొందటానికి బ్యాక్టీరియాలో రోగ నిరోధక శక్తి ఉంటుంది. కలరా బ్యాక్టీరియా రోగ నిరోధక వ్యవస్థలు అనేక పరమాణు రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. వీటిలో సిబిఎస్ఎస్ కూడా ఉంటుంది. బ్యాక్టీరియా ఫెజ్లు దాడి చేసేటప్పుడు ఇది క్రియాశీలమవుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకిన బ్యాక్టీరియం తనంతట తాను నాశనం అవుతుంది. ఫలితంగా మిగతా సూక్ష్మజీవులకి ఇది వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట పడుతుంది. బ్యాక్టీరియా ఫెజ్ల తాకిడి లేనప్పటికీ యాంటీఫోలేట్ తరగతి యాంటీబయాటిక్స్ రక్షణ వ్యవస్థను క్రియాశీలం చేస్తాయని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతిమంగా కణమరణానికి ఇది దారితీస్తుందని చెప్తున్నారు. యాంటీబయాటిక్స్ ప్రభావాన్ని హైడ్రోఫుడ్ స్క్రీనింగ్ విధానంతో శోధిస్తున్నప్పుడు ఈ విషయం వెల్లడైంది. ఇందులో బ్యాక్టీరియాపై వేల పదార్థాలను ఆటోమేటెడ్ పద్ధతిలో పరీక్షించారు. ఈ విధానంలో సిబిఎస్ఎస్ కు యాంటీబయాటిక్స్ కు మధ్య జరిగే చర్యలను శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. నిజానికి యాంటీఫోలేట్ తరగతి యాంటీబయాటిక్స్ కు దాదాపు 90 ఏళ్ల కిందటే ప్రవేశపెట్టారు. అవి ఎలా పనిచేస్తాయన్న దానిపై శాస్త్రవేత్తలకు అవగాహన లేదు. ఆశ్చర్యకరంగా బ్యాక్టీరియాలోని రోగ నిరోధక వ్యవస్థ ఈ ఔషధాల ప్రభావాన్ని మారుస్తున్నట్లు వెల్లడైంది. యాంటీబయాటిక్స్ పనితీరు గురించి మనకు ఎంత ఎక్కువగా తెలిస్తే అంత మెరుగ్గా వాటిని వాడచ్చు. కలరాతో పాటు ఇతర బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల చికిత్సకు వీటిని వాడటానికి వీలవుతుంది. అంతిమంగా దీనివల్ల యాంటీబయాటిక్ నిరోధకతను నిలువరించే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. అయితే ఇక్కడ యాంటీబయాటిక్ అంటే ఏంటి అన్న విషయం కూడా చూడాలి. బయో అంటే లైఫ్ అని అర్థం, యాంటీ అంటే వ్యతిరేకమైన అని
అర్థమైన జీవులు నశింపచేయటానికి, తద్వారా వాటి వల్ల కలిగే జబ్బులు నయం చేయటానికి వాడే రసాయనాలనే యాంటీబయాటిక్స్ అంటున్నారు. నేటి కాలంలో వివిధ వ్యాధుల నివారణకు యాంటీబయాటిక్స్ వాడటం సర్వసాధారణం అయిపోయింది. యాంటీబయాటిక్స్ ను సాధారణంగా ఇంజెక్షన్ల రూపంలో, టాబ్లెట్ల రూపంలో డాక్టర్లు ఇస్తారు. చిన్నపిల్లలకు సిరప్ల రూపంలో ఉండే, కొన్ని టాబ్లెట్ల రూపంలో ఉండే యాంటీబయాటిక్స్ లో సల్ఫర్ ఉంటుంది. ఇది మోతాదు ఎక్కువైతే చర్మం మీద నల్లటి మచ్చలు వస్తాయి. ఆ మచ్చల వద్ద దురద కూడా వస్తుంది. ఇలా మచ్చలు వచ్చిన వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. డాక్టర్లు రోగిని పరీక్షించి యాంటీబయాటిక్స్ కు రియాక్షన్ కలగకుండా మందులిస్తారు. కొన్ని రకాల యాంటీబయాటిక్స్ తో వాంతులు, వికారాలే కాకుండా కడుపులో మంట కూడా వస్తూ ఉంటుంది. ఈ తరహా మందులతో కొన్నిసార్లు విరోచనాలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ స్థితిలో విరోచనాలు తగ్గడానికి వేరే మందులు వాడకుండా యాంటీబయాటిక్స్ వాడటం ఆపిస్తే సరిపోతుంది. యాంటీబయాటిక్ అంటే శరీరంలో బ్యాక్టీరియా వంటి సూక్ష్మ క్రిములు ప్రవేశించడం వల్ల వ్యాధి వ్యాపించినప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కొనటానికి మందుల రూపంలో శరీరంలోకి పంపే రసాయన పదార్థం. దీనికి సూక్ష్మ క్రిములను నశింపచేసే శక్తి ఉంటుంది. ప్రపంచంలో మొట్టమొదటిగా 1920 సంవత్సరంలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ కనుగొన్నారు. కానీ దాని వాడకం మాత్రం 1940 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇప్పటికే ఎన్నో యాంటీబయాటిక్స్ కనుగొన్నా మానవ ఆరోగ్య పరిరక్షణ కారణంగా ఈ పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. జంతువులకు, వృక్షాలకు, పంటలకు కూడా యాంటీబయాటిక్స్ లు తయారవుతున్నాయి. వాటిని రైతులు విచ్చలవిడిగా వాడుతున్నారు. యాంటీబయాటిక్ ప్రతిఘటన లేదా వ్యతిరేకత అన్నది శరీరంలో సంభవించే ఒక సహజ పరిణామం. ప్రతిదానికి అనవసరంగా యాంటీబయాటిక్స్ ను వాడటం అనర్థాలకు దారితీస్తుంది. పైగా ఎక్కువగా వాడటం మరింత ప్రమాదం. దీనివల్ల ఆకర్షించే బ్యాక్టీరియా పరిమాణం తగ్గి, నిరోధించే బ్యాక్టీరియా పరిమాణం పెరిగే అవకాశం ఎక్కువ అవుతుంది. అందువలన తీసుకున్న యాంటీబయాటిక్ బ్యాక్టీరియా పెరుగుదలను అరికట్టే సామర్థ్యం తగ్గిపోతుంది. దాంతో వ్యాధికారక బ్యాక్టీరియా పరిమాణం పెరుగుతుంది. ఈ స్థితి వస్తుందని యాంటీబయాటిక్ ను కనుగొన్నప్పుడే శాస్త్రవేత్తలు ఊహించారు, హెచ్చరించారు కూడా. కానీ యాంటీబయాటిక్ గల స్వస్థత గుణం కారణంగా శరవేగంగా దాని వాడకం పెరిగింది. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే బ్యాక్టీరియాల పట్ల నిరోధకత వచ్చేస్తుంది. ప్రస్తుతం ఇది ప్రపంచ ప్రజారోగ్య సంస్థగా చూస్తున్నారు వైద్య నిపుణులు. మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇంతలో మరో అంశం చూద్దాం. స్టే విత్ అస్.